అకాల వర్షాలు అన్నదాతను మళ్లీ ముంచుతున్నాయి. జిల్లాల్లో పలు చోట్ల వర్షాలు పడుతున్నాయి. వరి ధాన్యం కోతల సీజన్ కావడంతో వానలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు రైతులు. కళ్లాల్లో ఆరబెట్టిన ధాన్యంతో పాటు అమ్మేందుకు మార్కెట్ యార్డులకు తీసుకొచ్చిన ధాన్యం తడిసిపోవడంతో అన్నదాత కన్నీరు పెట్టుకుంటున్నాడు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 2 రోజులుగా కురుస్తున్న వానలకు పంటలు తడిసిపోతున్నాయి. ధాన్యం కుప్పలపై టార్పాయిన్ పంటలు కప్పేందుకు ప్రయత్నించిన ఈదురుగాలుల ధాటికి అవి ఉండటం లేదు. దీంతో ఆరుగాలం కష్టపడి పండించిన పంట కళ్ల ముందే నీటి పాలవుతుండటంతో ఆవేదన చెందుతున్నారు రైతులు. అన్ని బాగున్నా ధాన్యం కొనాలంటేనే నానా కొర్రీలు పెట్టే మిల్లర్లు, వ్యాపారులు ఇప్పుడు తడిసిన ధాన్యాన్ని ఎవరూ కొనరని చెప్తున్నారు. రైతులు మొత్తం కాలంలో తీసుకొచ్చి వడ్లెండ పోస్తే మొత్తం అకాల వర్షం వల్ల మొత్తం మొలకలు వచ్చాయి, కొట్టుకుపోతున్నాయి. దయచేసి గవర్నమెంటు ఎఫ్సిఐ వాళ్ళు కానీ ఎవరు కానీ ఒడ్డు కొనుగోలు చేసి మా రైతులను ఆదుకోవాలని మనవి చేసుకుంటున్నాం. ఈ కొన్ని లక్షల క్వింటాలు ఆగమయ్యే కాలం ఉంది ఇక్కడ. మా దగ్గర ఇప్పుడు 1000 క్వింటాల దాకా కళ్ళాలకు తీసుకొచ్చినాం. ఆ 1000 క్వింటాలు కొనే దిక్కు లేదు. రైతులు ఒక్కొక్కరు పెట్టుబడి పెట్టి బాగా నష్టపోయారు. బిల్లలకు ఫీజులు కడదామంటే లక్షలు అవుతున్నాయి. ఇక పంట పండే దండగా అవుతుంది. సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ రైతులను ఆదుకోవాలని మనవి చేస్తున్నాం. తడిసిన ధాన్యం ఒకవేళ మొలకలు వచ్చినా రాకపోయినా తడిసిన ధాన్యాన్ని కూడా మద్దతు ధర కేటాయించి ఆ మద్దతు ధరకు గవర్నమెంట్ కొనుగోలు చేయాలని మనవి చేస్తున్నాం. ఇగో ఆన వచ్చి ఇగో ఇట్లా అయినాయి ఒడ్డు ఆగమాగం చరిత్రలు 10 ఎకరాలు కోసిన కవులు 1,02,000 కవులు ప్రభుత్వం ఆదుకోవాలి. మేము నగరకల్ మార్కెట్ యార్డుకు ఒడ్లు తీసుకురావడం జరిగింది. గత నెల 28వ తారీఖు తీసుకొచ్చినాం. ఎండ పోసినాం, వర్షాలకు తడిసింది, కళ్ళాల్లో ఫుల్ అయినాయి. ఎండ పోసుకోవడానికి వీలు లేకుండా ఒడ్లు వచ్చినాయి. ఇంతవరకు ప్రభుత్వం దీని గురించి ఒక్క ఒడ్డి గింజ కొనడానికి ముందుకు రాలేదు. ఏమంటే సాగులు చెప్తుంది, రేపు కొంతం ఎల్లుండి కొంతం ఇంకా మాకు ఆర్డర్ రాలేదు అని మార్కెట్ యజమాని చెప్తుంది. ఇప్పుడు తడిసిన ధాన్యానికి అకాల వర్షాలు రావడం వల్ల పట్టాలు అడిగినా కానీ దానికి స్పందించే మార్కెట్ యజమాని ముందుకు రావట్లేదు. మార్కెట్లో ఒడ్లు పోసినాము, అకస్మాత్తుగా వర్షం వచ్చింది. మొత్తం వర్షంలోనే తేలాడుతూ కొట్టుకొని పోయినాయి. దాన్ని మరి మార్కెట్ యాజమాన్యం ఏం చేస్తారో, స్పందించి కాండాలు పెడతారా, త్వరగా ఏం చేస్తారో చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. ఎండ పోసి దగ్గర పోయటం, తడపటం, మళ్ళీ ఎండ పోసుకోవటం, దగ్గర పోసుకోవటం, అదే పరిస్థితి అవుతుంది. కానీ ఎన్ని వాటి వరకన్నా కొనుగోలు చేస్తే కొంతమంది రైతులు బయటకు వెళ్ళిపోయేవాళ్ళు, కొంతమంది అయినా సేఫ్ అయ్యేది. ఇప్పుడు అందరు తీసుకొచ్చారు, మార్కెట్లో పోస్తున్నారు, అందరు తడిసినాయి, అందరికీ ఆగమాగం అయిపోతున్నాయి. అందరూ రైతులు చాలా నష్టపోతున్నారు. ఇంకనైనా స్పందించి ఇంక నుంచి అయినా కొనుగోలు చేయాలని గవర్నమెంట్కు విజ్ఞప్తి చేస్తున్నాం. కానీ రైతులు అంటే మాత్రం ఎవరు పట్టించుకునే ఆదం లేదు. అదే ఎన్నికలంటే మాత్రం అందరూ ఊరుకొస్తారు రైతుల కాడికి. మీరే మంచి రాజులే, రైతే మహారాజు అని అంటారు. కానీ ఇక్కడ రైతు రాజు కాదు, మొత్తం బీగారు అయిపోయింది. ఇక్కడ ఒడ్లు ఎండ పోసుకోవటం, తడుపుకోవటం, దగ్గర పోసుకోవటం.